హలో అండి నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైట్ చాయిస్ ఫర్ హెల్త్ ఈ వీడియో దేని గురించి అంటే తేలుకాటు ప్రాణాంతకమా ప్రాణాంతకం అయితే ఎలాంటి విరుగుడు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పనిచేస్తుంది అలాగే వీడియోలోకి వెళ్ళడానికి ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియోలోకి వెళ్తే తేలుకాటు ప్రాణాంతకం అంటే ఖచ్చితంగా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాంతకం అనే చెప్పచ్చు చాలామంది తేలుకాటు గురైన వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తేలుకాటుకు గురైనప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా దానికి తగిన విరుగుడు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు విరుగుడు అనేది దేన్ని తీసుకోవాలి అంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా రెండు నిమిషాల్లో విరుగుడైతే దొరుకుతుంది అది ఏంటి అంటే తులసి మొక్క తులసి ఆకుల్ని ఒక గుప్పెడ తీసుకుని అలాగే ఒక మూడు వెల్లుల్లి రెబ్బల్ని ఒక మూడు మిరియాలని తీసుకుని మెత్తగా దంచాలి ఈ మెత్తగా దంచిన పేస్ట్ నుంచి బాగా పిండినప్పుడు దాని నుంచి రసం అనేది వస్తుంది కదా ఈ రసాన్ని తేలుకాటు కుడివైపు కుడితే ఎడమవైపు ముక్కులో చెవులో అలాగే ఎడమవైపు కనుక తేలుకాటు ఉంటే కుడివైపు ముక్కులో చెవులో రెండు రెండు చుక్కలు ఈ రసాన్ని వేయాల్సి ఉంటుంది ఇలా వేసినప్పుడు రెండు నిమిషాల్లోనే ఎంతటి విషమైనా దిగిపోతుంది తర్వాత మిగిలిన ఈ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఎక్కడైతే తేలుకాటు ఉందో ఆ ప్రదేశంలో పెట్టి కట్టు కట్టాల్సి ఉంటుంది ఇలా చేసినట్లయితే నొప్పి అనేది పైనుంచి ఉన్న నొప్పి అంతా తగ్గిపోయి ఏ ప్రదేశంలో అయితే తేలు ఉంటు తేలు కాటు ఉంటుందో ఆ ప్రదేశంలోనే కొద్దిగా నొప్పి అనేది ఉంటుందండి ఈ నొప్పి తగ్గడానికి దాదాపు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఈలోపు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నిద్రపోకుండా ఉండడం చాలా మంచిది ఒకవేళ నిద్ర వచ్చినట్లయితే అప్పుడప్పుడు అంటే దాదాపు నొప్పి తగ్గేంత వరకు నిద్రపోకుండా ఉంటేనే చాలా మంచిది అని చెప్తాను ఇంకా ఒక పూట వరకు ఆహారాన్ని ఏమీ తీసుకోకపోతే మేలు ఇంకా నీళ్ళు తాగాలి అనిపిస్తే వేడి నీళ్ళు కొంచెం కొంచెం తాగండి అలాగే శరీరానికి వేడి కలిగించే వస్తువుల్ని అంటే కాఫీ చపాతీ లాంటి ఆహారాన్ని తీసుకుంటే మంచిది ఇలా చేయడం వల్ల దాదాపు ఇరవై నాలుగు గంటల లోపే మీ నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది దీని తర్వాత మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం ఉండదు అలాగే ఎప్పుడైతే ఈ విరుగుడిని వేస్తామో అది అప్పటి నుంచే ప్రాణాంతకం అనేది కాకుండా పోతుంది అంటే ప్రాణాలని అపాయం నుంచి తప్పించుకున్నట్లే అవుతుందనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ